I am a student. మాట్లాడండి అధ్యక్ష. నిన్న జరిగినటువంటి సంఘటన అంతా నిన్న జరిగినటువంటి సంఘటన అంతా ముఖ్యమంత్రి గారి సమక్షంలో గాని లేకపోతే మంత్రులు గాని క్లోజ్ గా టీవీ అంతా చూసి శాసనసభకు వచ్చారు అధ్యక్ష. ఫస్ట్ మన నాని గారు మాట్లాడారు. నేను అనుకున్నాను అధ్యక్ష, మీరెవరు దూకించుకుంటారు అధ్యక్ష మాట్లాడారు. నేనైతే నిన్న జరిగినటువంటి సంఘటన చూసిన తర్వాత నిన్న ప్రతిపక్ష నాయకుడి పైన, ప్రతిపక్ష శాసనసభ్యులు, శాసన మండలి సభ్యు పైన చాలా తప్పు జరిగింది, క్షమించమని అడుగుతారని చెప్పి నేను ఊహించాను అధ్యక్ష. అయితే అధ్యక్ష మీరు ఎవరికేనివ్వండి, ఎంతసేపు అని మాట్లాడించండి సార్, మీరు మాట్లాడినప్పుడు కొద్దిగా మాట్లాడండి. నేను అనుకున్నాను అధ్యక్ష, మీరు మాట్లాడండి అనుకుంటే మళ్ళీ అందరు కూడా తిట్టారు అధ్యక్ష. నేను 4-5 పాయింట్లు ప్రభుత్వం దృష్టిలో పెడుతున్నాను అధ్యక్ష, ఇందులో తప్పుంటే మీరే చెప్పండి. మీరు మాట్లాడండి అధ్యక్ష. ముందుగా తమకి ఒక సూచన చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు శాసనసభలో సినిమా యొక్క ట్రైలర్ వేశారు అధ్యక్ష, సూపర్ డూపర్ హిట్ అయింది. మీరు దయవుంచి ఈ సినిమా రాష్ట్రం అంతా ప్రచారం చేయమని చెప్పి చేతులెత్తి మీకు కోరుతున్నాను అధ్యక్ష. నెంబర్ టూ అధ్యక్ష ఈరోజు అనని మాట అధ్యక్ష, అనని మాట మీరే కదా అధ్యక్ష, మన దగ్గర వీడియో ఉంది, అది ఎవరేం చేయలేరు, అనని మాట అధ్యక్ష. నిన్నను కూడా మేము ముఖ్యమంత్రి గారికి ఏదో అన్నామని చెప్పి ఏమన్నాం మేము, ముఖ్యమంత్రి గారు ఉన్మాది అని మేమన్నది ఎవరికి వినిపించలేదు అధ్యక్ష. కానీ కోరస్ లాగా అందరు శాసనసభ్యులు ఉన్మాది అని చెప్పి వారేశారు అధ్యక్ష. ఈరోజు ఉదయం అధ్యక్ష మా సభ్యులు లేచి 16 మాసాలు జైల్లో ఉన్నారని అంటే ఈయన చెప్పింది ఎవరికి వినిపించలేదు అధ్యక్ష. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి 16 మాసాలు జైల్లో ఉన్నారని ఆలోచన చెప్పారు అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అనని మాట అధ్యక్ష. నిన్నను మీరు చూపించిన వీడియో అధ్యక్ష మీరు చూపించిన వీడియో మొత్తం సారా అధ్యక్ష, మీరు చూపించినటువంటి వీడియో చిన్నాడు గారు నేనేం తప్పు మాట్లాడి చెప్పండి సార్.